రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో కందుకూరు చౌరస్తాలో తొలి వెలుగు బహుజన విప్లవ వీరుడు శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ ఉదయం 10 గంటల సమయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, ఎక్స్చేంజ్ పురావస్తు శాఖ మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి తుల్లు వీరేందర్ గౌడ్ విచ్చేశారు. అలాగే బోనాలతో, పోతరాజుల ఆటలతో, మోకు మస్తాదులు ధరించి గీత కార్మికుల ఆటలతో, డప్పు చప్పులతో ర్యాలీ బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఎవ్వరికీ ఎలాంటి ఆటంకాలు రాకుండా పూర్తి చేయడమైంది. ఇద్దరు, ఒకటి మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ, రెండు తెలుగు గడ్డ మీద పుట్టినటువంటి పులిబిడ్డ మహాయోధుడు ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్వయం పరిపాలన ఆత్మగౌరవ పతాకాన్ని ఇక్కడికి వచ్చారు కాబట్టి వారందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. సర్పంచులకు, ఎంపీటీసీలకు, మాజీ ప్రజాప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే గౌడ సంఘం నాయకులకు, ప్రతి గ్రామం నుంచి వచ్చిన గౌడ బిడ్డకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. సర్దార్ సర్వాయి పాపన్నకి జై.